విజయవాడ నగరానికి సంబంధించి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు బోండా మామేశ్వరరావు మాట్లాడుతూ కనకదుర్గమ్మ అమ్మవారి ఫ్లైఓవర్ దాని మీద ముగ్గురు శాసనసభ్యుల్ని నన్ను జోగి రమేష్ గారిని వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ముగ్గురు గురించి కూడా మాట్లాడుతూ ఆయన మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది మా ముగ్గురిని విమర్శించడం కాదు మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అవమానించడము అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను 2/8/2013 అంటే మేము ముగ్గురం కూడా శాసనసభ్యులుగా ఉన్నటువంటి సమయంలో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల రూపాయలతో ఈ కనకదుర్గమ్మ అమ్మవారి ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఒక డిపిఆర్ని నిధులు మంజూరు చేస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది జీఓఎంఎస్ నెంబర్ 737 జీఓఆర్టీ నెంబర్ 737 డేటెడ్ 2/8/2013 ఆ సంవత్సరంలోనే నేను ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పార్థసారథి గారు అలాగే ఇంకా కొంతమంది మిత్రులు అందరం కూడా కలిసి కేంద్ర మంత్రిని కలిసి దీన్ని త్వరితగతిన మంజూరు చేయండి టేకప్ చేయండి అని చెప్పని 2013లోనే మేము దీని గురించి ఆలోచన చేశాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మేము ఏదో కొత్తగా బోండా ఉమా చెప్పినట్టు వాళ్ళు పూర్తి చేస్తే మేము రంగులేయటం కాదు విజయవాడ నగరంలో విజయవాడ నగర అభివృద్ధిలో మా భాగస్వామ్యం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2004 దగ్గర నుంచి విజయవాడ నగర అభివృద్ధి ఆ భాగస్వామ్యంలో మా పాత్ర కీలకం అని చెప్పని బోండా ఉమా గ్రహించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను వారు అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీఏ కమిషన్ను కొట్టడమో లేకపోతే రకరకాలైనటువంటి దౌర్జన్యాలు చేయడమో అధికారంలో ఉన్నప్పుడు చేస్తే ఈరోజు వారు మాట్లాడుతున్నటువంటి భాష వారు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలతో రౌడిజం చేద్దామని చెప్పని ఆలోచన చేస్తున్నట్టుగా నిన్న కనపడింది ఎందుకంటానంటే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 2013లో అమ్మవారి గుడి దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాలని ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏదైతే 2013లోనే ఆలోచన చేశామో ఆ ఆలోచనకి పరంపరగా కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వము అక్కడ మంజూరు చేయడం జరిగింది ఆ మంజూరు చేసిన తర్వాత దాన్ని టెండర్స్ పిలిచి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పారంటే సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని చెప్పాడు సంవత్సర కాలంలో పూర్తి చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మేము వచ్చిన తర్వాత సంవత్సరంన్నర కాలం పట్టింది అంటే మీరు చెప్పినటువంటి మాటలు అబద్ధాలు అసత్యాలు అని చెప్పని విజయవాడ నగర ప్రజలకు తెలియవా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు మేమందరం కూడా గో బ్యాక్ చంద్రబాబు అని చెప్పని అన్నాం తప్ప అక్కడ ఫ్లైఓవర్ అవసరం లేదు అని చెప్పని మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు అది ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అది కంప్లీట్ అయిన తర్వాత
అది ట్రాఫిక్ని వదిలిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పి మేము స్పష్టంగా చెబితే దాన్ని ఇంకో వేరే విధంగా దాన్ని మార్చి వీరు ముగ్గురు అందరూ కూడా కలిసి దీన్ని వద్దు అని చెప్పారు ధర్నా చేశారు అది అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు అంటే నేను వారు నిన్న మాట్లాడుతూ వారి భాషలో ఏం చెప్పారంటే ఎవరికో పుట్టినటువంటి దానికి తమ బిడ్డ అని చెప్పని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పాను నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ బోండవమని కానీ ఎవరికో పుట్టినటువంటి పార్టీ ఎవరికో ఆలోచన పుట్టినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీని మీరు కైవసం చేసుకుని మీ పార్టీ కింద మీరు చూపించుకున్నటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాలన్న ఆలోచన పార్టీ పెట్టినటువంటి తెలుగుదేశం ఆ రోజు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం దాని ఈ రోజున ఎన్టీ రామారావు గారికి వచ్చినటువంటి ఆలోచన ఆయన పెట్టినటువంటి ఆయన ఆలోచనతో పుట్టినటువంటి తెలుగుదేశానికి మీరు సంతోషిస్తూ ఉన్నారు అంతే తప్ప అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ 2013లోనే దానికి ఆలోచనకి ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు నేను అడిగేదానికి ఒక తిన్నగా సమాధానం చెప్పమని చెప్పాను కూడా బోండవమని అడుగుతూ ఉన్నాం ఈరోజు విజయవాడ నగర అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 నుంచి 14 వరకు కూడా విజయవాడ నగరం ఆయన తీసుకొచ్చినటువంటి 2 సార్లు ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది తప్ప మీ తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని చెప్పాను కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను అంటా ఉన్నాను.